దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి కాలమందు కొన్ని మాటలు దేవుని యొక్క లేఖన గ్రంథముల నుండి ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయమును 2వ వచనము నుండి 24 వరకు మనం చూసినట్లయితే, ఈ యొక్క మాటల్లో ఉన్న మర్మం ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. అతని పేరు మనోహ, తన భార్య పేరు రాసి ఉండలేదు. అతని పేరు మనోహ, అతని భార్య ఉంది. అయితే వారు బహుకాలం గడిచిన వారై ఉన్నారు, వారికి బిడ్డలు లేరంట. బిడ్డలు లేని స్థితిలో ఉన్నప్పుడు వారు వారి వారి మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తంలో నిలవబడిన వారు వారు వారి మార్గాల్లో వెళ్తూ ఉన్న సమయంలో దేవుని దూత వారి దగ్గరికి వస్తూ ఉంది. దేవుని దూత వారి దగ్గరికి వచ్చి వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ గొడ్రాలు తన మందు వాళ్ళు ఉన్నారో, దేవుని దూత అంటుంది, నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కనను. దేవుడి రాత్రి కాలమందు తెలియపరుస్తూ ఉన్నాడు, వింటూ ఉన్న నీ జీవితంలో, ప్రకటించుచు ఉన్న నా జీవితంలో ఈ దినము దేవుడు తెలియపరుస్తున్న మాట ఏదయ్యా అంటే, ఒకవేళ అస్వస్థత చేత నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, విడుదల లేక బాధపడుతూ ఉన్నావేమో, పరిచర్యలో వృద్ధి లేక బాధపడుతూ ఉన్నావేమో, బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నావేమో, బిడ్డల్లో మార్పు లేక బాధపడుతూ ఉన్నావేమో, దేవుడి రాత్రి నీకు విమోచన కలగచేయబోతూ ఉన్నాడు. దేవుడి యొక్క దినమందు నీకు విమోచన విడుదల కలగచేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏమంటూ ఉంటాం, దేవుడు మాట్లాడుతూ బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు. అనేక దినములుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్య పరిచర్య నుంచి ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం ఇంకేమనుకుంటాం, దేవుడు మనతో ఏదైనా మాట్లాడితే బాగుండు, ఇంకా దేవుడు మనతో మాట్లాడితే బాగుండు అనుకుంటాం. కానీ ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలకించగలిగిన హృదయం మనకు కావాలి అని ప్రార్థన చేసుకోవడం లేదు. ప్రభువా, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, పలానా అక్కతో మాట్లాడుతూ ఉన్నావు, పలానా తమ్ముడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, కానీ నువ్వు మాట్లాడుతుంటే నాతో మాట్లాడినట్టు అనిపించట్లేదు, ఏదో వింటున్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి సందేహంలో కొట్టుమిట్టాడుతూ ఉంది ఈరోజు సాటి క్రైస్తవ్యం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, లేఖనములు వెళ్ళుబడుచు ఉండగా శ్రద్ధ కలిగి ఆలకిస్తే ప్రభు యొక్క మాట ఏదో, ప్రభు మాట కానిదేదో తేటగా బయలుపరచబడుతూ ఉంది. ఈ రాత్రి కాలమందు దేవుడు అంటూ ఉన్నాడు, ఏ సమస్య చేత నువ్వు పీడించబడుచున్నప్పటికీ, ఏ అనారోగ్యము చేత నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ, మనోహ దగ్గరికి వచ్చిన దేవుడు ఈ రాత్రి కాలమందు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. మనోహ దగ్గరికి వచ్చి మనోహను ఆదరించిన దేవుడు, మనోహ భార్య దగ్గరికి వచ్చి మనోహ భార్య ఉన్న స్థితిలో నుండి విడుదల కలగ చేయాలని వారితో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి కాలమందు మనతోనూ మాట్లాడుచూ ఉన్నాడు. ఆత్మ సంగముతో చెప్పిన మాట చెవిగలిగిన వాడు వినును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అనుకుంటూ ఉన్నాం, ఇక్కడ మనోహ భార్య గుడ్రాలుగా ఉంది, నాకే బాధ లేదు కదా, నాకు బిడ్డలు ఉన్నారు కదా, నాకే ఇబ్బంది లేదు, వారి కంటే గుడ్రాలుగా ఉన్నారు కాబట్టి దేవుని దూత వారి దగ్గరకు వచ్చింది. అక్కడ మనం గుడ్రాలు అన్న చోట మన సమస్య ఏదైతే ఉన్నదో, ఆ సమస్యను మన యొక్క సమస్యను ఆ ప్రదేశంలో మనం పెట్టుకున్నట్లయితే, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, అయితే నీవు ఈ సమస్య నుండి విడుదల పొందుదువు, అయితే నువ్వు ఈ యొక్క ఇబ్బందుల నుండి విడుదల పొందుదువు. ఈ రాత్రి కాలమందు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు, నువ్వు ఏ యొక్క సమస్య చేత విలవల్లాడుతూ ఉన్నావో, ఏ అనారోగ్యము చేత అయితే నువ్వు విలవల్లాడుతూ ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని మనోవేదన చేత నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఈ రాత్రి కాలమందు మనోహ దగ్గరకు వచ్చిన దేవుని దూత నీ యొక్క సమస్య నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ ఇరుకు నుండి, నీ అనారోగ్యము నుండి విడిపింపబోతూ ఉంది. అయితే మనోహ భార్యత
ఏం చెప్పిందో తెలుసా? దేవుని దూత వచ్చి నీకు గర్భఫలాన్ని మాత్రమే ఇస్తానని చెప్పలేదు, కానీ దాని యొక్క తర్వాత మనం చదివినట్లయితే 13:4 న్యాయాధిపతుల గ్రంథము. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. చాలమ్మా, నీవు గర్భవతివై కుమారుని కందువు. ఈ గర్భవతివై కుమారుని కందువు, ఈ యొక్క శ్రమల నుండి విడిపింపబడుదువు అన్నక ముందు ప్రభు ఏం చెప్పాడు? నీవు జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. మద్యపానాన్ని కానీ ద్రాక్షారసమని కానీ త్రాగకూడదు అంట. అదేవిధంగా ఇంకొకటి ఏంటి? అపవిత్రమైనది ఏదైనా తినకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి? ఈ యొక్క మూడు మాటలు మన జీవితంలో చూసినట్లయితే, జాగ్రత్తగా ఉండాలంటే, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మందిరంలో చాలా క్రమంగా వస్తాను వెళ్ళిపోతాను, చాలా ఇదిగా ఉంటాను అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. నేను చాలా నిష్ఠగా ఉంటాను దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా యొక్క దేవుని ఆరాధన విషయంలో నేను మంచిగా ఉంటాను. ఇది కాదు జాగ్రత్త పడటం అంటే. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన విషయమై నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క దేవుని యొక్క మాట వినుటలో జాగ్రత్త పడాలి. చాలామంది ఏం చేస్తారంటే, మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్కు వెలువడుతూ ఉన్నప్పుడు విని వినిపించుకోనట్లుగా, పట్టి పట్టనట్లుగా దేవుని మాటను త్రోసివేస్తూ ఉంటారు. అలాంటి వారితో దేవుని యొక్క మాట మాట్లాడట్లేదు. కానీ ఈ రాత్రికాలమంది అంటూ ఉన్నాడు, నీవు జాగ్రత్తగా ఉండిన ఎడల నేను నీకు విమోచన కలగ చేసేదను, నీవు జాగ్రత్తగా ఉండిన ఎడల నేను నీ అనారోగ్యము నుండి నీకు విడుదల కలగ చేసేదను, నీవు జాగ్రత్తగా ఉండిన ఎడల నీ కుమారును నేను స్వాధీనపరచుకుందను. పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఏ వేదన చేత దుఃఖం చేత ఉన్నావో, హృదయ వేదన ఎవరికీ తెలియదు కానీ ప్రభువారు అంటూ ఉన్నాడు, నీ వేదన నేను చూచి ఉన్నాను. ఆకాశమందుండి తేరుచు దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడి రాత్రి కాలమందు సెలవిస్తూ ఉన్నాడు, నీ మందిరమునకు నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా సరిచూసుకోవాలి. మందిరమునకు వచ్చినప్పుడు దేవుని లేఖనములను నువ్వు ఆలకిస్తూ ఉన్నప్పుడు బహు జాగ్రత్త కలిగి, దేవాతి దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు, ఓ రేపు కొండ మీద నుండి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి బహు జాగ్రత్త కలిగి ఆయన మాటలను ఆలకించనేడలా శ్రద్ధగా మాట వినివారు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారు అంట. శ్రద్ధగా దేవుని మాట వినిన వారు అనేక మందిని ఏలుబడి చేయువారై ఉన్నారు. దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ రాత్రి, నీ యొక్క ధనాన్ని దేవుడు కోరుకోవట్లేదు, నీ యొక్క ఆస్తి అంతస్తులు దేవుడు కోరుకోవట్లేదు, కానీ దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? నీవు దేవుని మందిరంలో శ్రద్ధగా ఆయన మాట వినాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మందిరానికి వస్తూ ఉన్న నీవు, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన క్రియలలో మార్పు రావాలి, మనం చేసే ప్రతి పనిలో కూడా మార్పు రావాలి. వీరు క్రైస్తవులు, వీరి క్రియలన్నీ మంచిగా ఉన్నవి, అన్ని జనుల చేత మనం సాక్షిని పొందిన వారమై, మన క్రియలు మంచిగా ఉంటేనే మన దేవుడు ఏం చేయబడతాడు? కొనియాడబడతాడు. మన యొక్క నోటి మాట మంచిగా ఉంటేనే దేవాతి దేవుడు కొనియాడబడతాడు. మందిరంలోనికి వచ్చి ఆయన మాటను శ్రద్ధగా వినేయడల మనం చేసే ప్రతి పని కూడా మంచిగా మారిపోతుంది. ఆ మాట వినుట బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అటువంటి మాట వినినప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుంది? దేవుని పట్ల భయము కలుగుతుంది. ఈ మాట దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు, ఈ లేఖనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ పని చెయ్యొద్దని దేవుడు నాతో హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ క్రియలు మంచివి కాదు అని దేవుడు నాతో హెచ్చరిస్తూ ఉన్నాడని దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినినప్పుడు, నువ్వు ఏ అడుగు జాడలు అయితే లోకంలో నడుస్తూ ఉన్నావో, ఏ మార్గంలో నువ్వు పయనిస్తూ ఉన్నావో, ఆ యొక్క ప్రదేశమునకు నువ్వు వెళ్ళినప్పుడు కానీ, ఆ యొక్క పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినప్పుడు కానీ, అప్పుడు ఏం గుర్తుకు రావాలి నీకు? దేవుని మందిరంలో నువ్వు ఏదైతే శ్రద్ధగా ఆయన మాట విన్నావో ఆ మాట నీకు పరిస్థితుల్లో గుర్తుకు రావాలి. దేవుని మందిరంలో నువ్వు ఏ మాట అయితే శ్రద్ధ కలిగి ఆయన మాట నువ్వు విన్నావో, నీ పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేని, చాలామంది వేధిస్తూ ఉంటారు,
ఆ ఫంక్షన్లు అయినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు కానీ నలుగురు ఉన్నప్పుడు ఏమంటారు, ఈవిడ దిగొచ్చింది భక్తురాలు, ఈవిడ మా వీళ్ళు చెప్పిందే చేస్తారు తప్ప వేరేది చెయ్యరు అని చెప్పి ఎంత నిష్టగా వారి మాటలు వారు చూపించాలి మన మీద రుద్దాలని చూసినప్పటికీ, దేవుని వాక్కు నీలో నాటబడినట్లయితే, దేవుని వాక్కు శ్రద్ధ కలిగి నువ్వు ఆలకించినట్లయితే శ్రమ దినమును నువ్వు ఏం చేయగలుగుతావు, నిలబడగలుగుతావు. నలుగురు నిన్ను హేళన చేస్తూ ఉన్నప్పుడు, నలుగురు నిన్ను అవమానం పరుస్తూ ఉన్నప్పుడు, నలుగురిలో నీవు నిలవబడలేనప్పుడు దేవుని మాట నిన్ను నిలవబెట్టేదిగా ఉంది. అది ఎప్పుడో తెలుసా, హఠాత్తుగా దేవుని మాట మనకి గుర్తురాదు కానీ దేవుని మందిరములో శ్రద్ధ కలిగి ఆయన మాట వినినప్పుడు, శ్రద్ధ కలిగి ఆయన మాట వినినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆపద్దినమందు ఆయన నీకు సహాయము చేయువాడై ఉన్నాడు, శ్రమ కాలమందు ఆయన నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. నీవు ఇరుకులో ఇబ్బందుల్లో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో బాధపడిపోతూ కృంగిన దినమున ఆయన వాక్కు నిన్ను ఆదరించగలిగిందే ఉండాలి. నీకు వాక్కు ఆదరించాలన్నా, నీకు విడుదల కలగ చేయాలన్నా నువ్వేం చేయాలంట, మాట శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా ఆయన మాట వినాలి. ఆ మాట వినినప్పుడు మన జీవితాల్లో మనం చేసే ప్రతిక్రియ కూడా ఏమైపోతుంది, బహుజాగ్రత్తగా చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఒక చోటకు వెళుతూ ఉన్నాము, ఆ మార్గం సరైనదిగా లేదు మన కన్నులకి, కానీ మనం ఆ ప్రదేశం నుంచి వెళ్ళాలి. వెళ్ళాలి అన్నప్పుడు దేవుని మాట మనకి జ్ఞప్తికి వస్తుంది, యెహోవా దూతలు నీకు కావలి ఉండును. నువ్వు వెళ్తూ ఉన్న మార్గం బాగాలేదు, కానీ ఆ ప్రదేశము గుండా నువ్వు నడవలసి వచ్చినప్పుడు దేవుని వాక్కు నీకు గుర్తుకు వచ్చి దేవుని యొక్క దూతలు నీకు కావలిగా ఉంటారన్న మాట నీకు గుర్తుకు వచ్చినప్పుడు హృదయం నిండా ధైర్యము నిండిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మార్గంలో నేను సంచరించుచు వెళ్ళినను, నీ యొక్క చెయ్యి నన్ను విడిచిపెట్టలేదు, గడాంధకారపు లోయల్లో నేను సంచరించనను. అంతేగాని దేవుడేమైనా పడేశాడా దావీదుని, లేదు. దావీదు సంచరించినను కూడా ఆయన కుడి చెయ్యి ఏం చేసిందంట, దావీదును పట్టుకొని ఉంది. ఈ యొక్క లోకంలో మనం ఇంకా ఉన్నాం, మనం అనేక మార్లు విని ఉన్నాం కదా, మనం ఇంకా కొనిపోబడలేదు, మనం ఇంకా ఇక్కడనే ఉన్నాం. మనం నడుస్తూ ఉన్న మార్గములు అనేకమైన ఎత్తు పల్లాలు ఉన్నాయి, మనం నడుస్తూ ఉన్న మార్గాల్లో అనేకమైన ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిలో మనము క్షేమంగా మనం దరి చేరాలి అంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా ఆలకించాలి, దేవుని మాటను మన యొక్క పరిస్థితులు ఆయన మాట మనకు జ్ఞప్తికి రావాలి. అంతేగాని దేవుని మాట విన్నాము, దేవుని చేత ఆదరించబడ్డాము, దేవునిలో మేము ఆనందిస్తూ ఉన్నాము అని చెప్పి మందిరము వరకే నీ మాట బహు జాగ్రత్తగా ఉన్నట్లయితే మన భక్తిలో ఎటువంటి ప్రయోజనము లేదు. మన యొక్క భక్తికి కావలసిన ఫలము ఏంటి అంటే శ్రమ దినమున నిలవబడటమే, ఇబ్బంది కలిగిన స్థితిలో నిలవబడగలగటమే, మనకి ఇంకా హోప్ లేదు అన్న పరిస్థితుల్లో నిలవబడగలగటమే. నువ్వు శ్రద్ధగా మాట విన్నావు అనటానికి రుజువుగా నిలబడుతూ ఉంది. ప్రే సహోదరుడా, ప్రే సహోదరి, ఇంకొక విషయం చూసినట్లయితే ఏం చేశారంట, ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకుండుము. ఒకటి జాగ్రత్తగా ఉండాలి, రెండవది ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అంటే ఇప్పుడు మేము ఎక్కడ తాగుతూ ఉన్నాము, మేము ఎక్కడ ముట్టుకుంటున్నాము, మేము చాలా భక్తిగా ఉన్నాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కదా. ద్రాక్షారసము మద్యము ఏం కలగజేస్తాయి అంట, మనకి మత్తుని కలగజేస్తాయి. క్రైస్తవ్యంలో కూడా మనం భక్తిలో కొనసాగుతూ ఉన్నప్పుడు మద్యపానము మత్తు కలిగించే మాటలు ఆత్మీయతలో పడిపోవటానికి కారణమవుతూ ఉన్నాయి. మద్యమునైనను ద్రాక్షారసమును త్రాగవద్దు అంటే ఏ మాటలైతే నీవు ఆత్మీయ స్థితిలో పడిపోవటానికి ఇది వీలుగా ఉన్నాయో, ఏ మాటలు ఎవరు మాట్లాడితే నువ్వు ఆత్మీయ స్థితిలో దిగజారిపోతూ ఉన్నావో అటువంటి వాటి నుండి నువ్వు దూరంగా జరిగిపోవాలి. కొంతమంది మాట్లాడితే ఈ భక్తి కూడా చేయాలని అనిపించదు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎందుకు ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా నాకు జవాబు రావట్లేదని విసుగు బాగా హృదయం నిండా పట్టేస్తూ ఉంటుంది. ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, నీ దేవుడు ఏం చేశాడు? అప్పుడు నువ్వు అనాలి, నేను ఇన్ని సంవత్సరాలు పూజ చేశాను కదా, ఆ దేవుడు ఏం చేశాడు? నేను ఇన్ని సంవత్సరాలు కొనియాడాను కదా, ఆ దేవుడు ఏం చేశాడు? నేను ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు నాకు హృదయం నిండా నెమ్మదిని కలగజేశాడు, నాకు హృదయం నిండా సమాధానమును కలగజేశాడు, నా హృదయము వేదన చెందకుండా ఆయన సన్నిధిలో నాకు నిత్యానందమును కలగజేశాడు. ఈ యొక్క స్థిరమైన నిశ్చయతని హృదయంలో
హృదయంలో కలగాలి, ఈ స్థిరమైన నిశ్చయతని హృదయంలో కలగాలి. ప్రే సహోదరుడా, ప్రే సహోదరి, మద్యంనైనను ద్రాక్షారసమైనను తాగకూడదు అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పరిచర్య ఎందుకు చేస్తూ ఉన్నాము, ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎటు పాలుపోని పరిస్థితుల్లో నిజంగానే దేవుని పిలుపుతోనే పరిచర్య చేస్తూ ఉన్నామా, లేకపోతే మాంతట మేమే చేస్తూ ఉన్నామా అన్న సందేహం కూడా కలుగుతూ ఉంది. మనుషుల మాటలను వింటూ ఉన్నట్లయితే నీవు ఎప్పుడు చూడవలసినది పిలచుకున్నవాడు సచీవుడు నమ్మకమైన దేవాతి దేవుని వైపు పాదాల దగ్గర కూర్చున్నట్లయితే నువ్వు ఏ యొక్క స్థితిలో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే ప్రభు నీకు తేట తెలంగా మాట్లాడగలిగిన దేవుడు, మనోహో భార్యతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుటకు సంసిద్ధుడైన వాడు. మనోహో భార్య సాధారణమైన ఒక స్త్రీ, కానీ దేవదూత ఎవరి దగ్గరకు వచ్చిందంట, మనోహో భార్య దగ్గరికి వచ్చింది. ఈ దినాన నీకును నాకును దేవుని ప్రత్యక్షత కలగట్లేదు అంటే, దేవుని యొక్క స్వరాన్ని నీవును వినపలేకపోతూ ఉన్నామంటే మన ఆలోచనలు మన తలంపులు ఎక్కడున్నాయో తెలుసా, ఇంకనూ లోకంలోనే ఉన్నాయి. మనం పైకి భక్తి చేస్తూ ఉన్నాము, కానీ మన తలంపులు మన ఆలోచనలు భక్తి ఎలా ఉందో తెలుసా, మాట వినటంలో జాగ్రత్త లేదు, ఆరాధించడంలో జాగ్రత్త లేదు. ఆరాధించడం అంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం మాత్రమే ఆరాధన అనుకుంటారు. పాటలు పాడటం ఏమంటారు, ఆరాధించటమే. ప్రభు సన్నిధిలో వేలాది దూతలు సిరూపులతో కెరూపులతో ఆరాధించబడినాడు. వాళ్ళు ఏం చేస్తారంట, సిరూపులు కెరూపులు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తారంట. మనం ఏం చేస్తాం తెలుసా, ఆరాధనకి మందిరానికి వెళ్తే చాలు, లేకపోతే వాక్యం టైంకి మందిరానికి వెళ్తే చాలు. నీవు ఎంతగా దేవుని శ్రద్ధగా నువ్వు దేవుని మాటను వింటూ ఉన్నావో నీ ప్రవర్తనలోనే తెలిసిపోతూ ఉంది, నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావో. చాలామంది అంటారు, నాకు దేవుడు తప్ప ఎవరూ లేరండి, నేను మాత్రం వాక్యం టైంకే వస్తాను, నాకు దేవుడు తప్ప ఇంకొక దేవుణ్ణి నేను పూజించనండి కానీ నేను ఆరాధనకే వస్తాను, నేను దేవుణ్ణి తప్ప వేరొకరిని నేను ఆశ్రయించనండి కానీ నేను అయిపోయే టైంలోనే వస్తాను. ఇది శారీరకమైన మనసు నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. శారీరకమైన మనసు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడా మనకేమవుతాయంట, దూరముగా నిలిచిపోతాయి. నా బిడ్డలు ఎప్పుడు నా మాట శ్రద్ధగా వింటారో, నా బిడ్డలు ఎప్పుడు నిండు మనసుతో నన్ను ఆరాధిస్తారో అని ప్రభువారు ఆకాశ మందుండి తేరి చూస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల మందు మనోహాన్ని దర్శించిన దేవదూత, మన మధ్య సంచరించుచూ ఉన్న దేవదూత, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, శ్రద్ధ కలిగిన మాట ఆలకించిన ఎడలని మీరు బ్రతుకుదురు, శ్రద్ధ కలిగిన మాట ఆలకించిన మీరు బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల మందు ఏ స్థితిలో మనం భక్తి చేస్తూ ఉన్నాం, మన క్రియలలో మార్పు రావాలి. శ్రద్ధగా వింటూ ఉన్నాం, మన జీవితాల్లో మార్పు అనేది ఒక అవిధేయత కుటుంబం అందరి మీద ఏలుబడి చేస్తుంది, ఒకరి విధేయత కూడా కుటుంబం అందరి మీద ఏలుబడి చేస్తూ ఉంది. నువ్వు ఒక్కడవే విధేయత కలిగి ఉండటం కాదు, ఎవరు కుటుంబంలో అవిధేయంగా ఉండటం కాదు, కానీ ప్రతి ఒక్కరు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో విధేయులుగా జీవించారు. కుటుంబం అందరూ కలిసి, మన బిడ్డలు అవిధేయంగా ఉన్నారు, భర్త అవిధేయంగా ఉన్నాడు, లేకపోతే భార్య అవిధేయంగా ఉంది, మోకాళ్ళేసి ప్రార్థన చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ముందుగా నా కుటుంబంలో మార్పు రావాలయ్యా, ఎవరి కోసమో నేను ప్రార్థించట కాదు, ముందుగా నా కుటుంబంలో మార్పు రావాలి. మేమందరము నీవు మహామహిమతో వచ్చే వేళ మేమందరము మేఘములో ఎత్తబడాలి. ఏం చేయాలంట, మేఘములో ఎత్తబడాలి. మేము అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేకుల కోసం రోదన ధ్వని చేస్తూ ఉన్నాం, కానీ ముందుగా మనమేం చేయాలి, అనేకులకు మాదిరిగా మార్చబడాలి, అనేకులకి మేము మాదిరిగా మార్చబడాలి. ఎలా అనుకోవాలో తెలుసా, పలానా వాళ్ళ బిడ్డలు రా, తల్లిదండ్రులు ఎంత భక్తి చేస్తారో బిడ్డలు అంతకు మించిన భక్తి చేస్తారు. ఇలా దేవుని ఆశ్రయించిన వారిని బిడ్డలు గుర్చిన సాక్ష్యము వినబడాలా. ఈ హోసన్నా దేవుని ప్రత్యక్షత మందిరంలో ఎవరైతే నిలిచి ఉన్నారో వారి కుటుంబంలో ఇటువంటి సాక్ష్యము వినబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలం అందంటూ ఉన్నాడు, నీ జీవితంలో నా జీవితంలో భక్తి అనేది
ప్రతి మాట వినట వరకే మాత్రమే కాకుండా మన క్రియల రూపంలో అది కనబడును గాక. మన క్రియల రూపంలో అది కనబడును గాక. మాట వినటం అంటే దాన్ని ఏం చేయాలంట? క్రియలలో కనపరచాలా. దేవుని మాట వినటం మాత్రమే కాదు, కానీ ఆ మాటను మన క్రియల్లో కనపరిచినప్పుడు దేవాతి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? విడుదల విమోచన కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఆయన వాక్కులను మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని మాటలను శ్రద్ధగా వినట్లయితే, మనోహ అప్పటి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గొడ్రాలను చెప్పి నింద మోస్తూ ఉన్నారు భార్య భర్తలు ఇరువురు, కానీ ఒకనొక దినమున దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి నీవు కుమారుణ్ణి కనబోతూ ఉన్నావు. ఆ ఒకనొక దినం ఈ దినము రానే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నీతో నాతో, ఒకనొక దినము అనేది దిగి వచ్చేసి ఉన్నది. ఈ దినము నుండి నీవు జాగ్రత్త కలిగి ఉండి ఏ విషయములో అయితే ఆయన సెలవిస్తూ ఉన్నాడో, మత్తును కలిగించు మాటల నుండి నువ్వు విడుదల పొంది అపవిత్రమైన దానిని నువ్వు ముట్టకుండా ఎడల నీ జీవితంలో ఏం జరగబోతుంది? గొప్ప విడుదల జరగబోతుంది. ఈ దినము నుండే నీ జీవితంలో గొప్ప స్వస్థత కలగబోతుంది. ఈ దినము నుండే నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో గొప్ప మార్పును నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవుని మాటను నువ్వు ఆలకించిన ఎడల, దేవుని మాటను ఆలకించిన నీవు దాని ప్రకారము గాయకొనిన ఎడల దేవుడి కార్యములని చేయబోతూ ఉన్నాడు. అయితే మూడవదిగా ఏం చెప్పి ఉన్నాడు? అపవిత్రమైన దానిని తినకూడదు అని చెప్పి ఉన్నాడు. అపవిత్రమైన దేనినైనను తినకుండము. అపవిత్రమైనది ఏంటి అయ్యా అంటే, దేవుడు కొన్ని మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్ని అన్య సంబంధమైన ఆచారాల్లో మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, పలానా చోటుకి వెళ్ళొద్దు, పలానా చోట్లకి విగ్రహములకు అర్పించినదే కానీ. కొన్ని చోట్లకు ఆ రాత్రి కాలం మందే దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళొద్దు అని. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మంచినీళ్ళు కూడా తాగటానికి లేదు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు చెప్తాడో తెలీదు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆయనే తెలియపరుస్తూ ఉంటాడు. అపవిత్రమైనది, బలులు అర్పించినది, విగ్రహములకు అర్పించినది ఏది నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు. నిన్ను నీవు అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. నీ శరీరం ఏంటిది అంటే, ఇది దేవుని ఆలయం. మన యొక్క శరీరం ఏంటిది? దేవుని ఆలయమై ఉన్నది. ఏదైతే అపవిత్రమైన దానిని మన లోనికి పంపిస్తామో శరీరం అంతా ఏమైపోతుంది? అపవిత్రపరచబడిపోతుంది. ఈ దేవుని ఆలయాన్ని ఏం చేస్తున్నాం? మనమే చెరిపివేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆలయాన్ని చెరిపేస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. ఆయన తిరిగి శిక్షణ మన మీదకి తీసుకుని వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనము ఏదైతే భక్తి చేస్తూ ఉన్నామో, మనం సాధారణంగా చూసినట్లయితే ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి ఉన్నారు. ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అవిశ్వాసి యాసిటీస్గా భోజనం చేసేస్తూ ఉన్నాడు, విశ్వాసి నిలబడి చూస్తూ ఉన్నాడు. అక్కడ వ్యత్యాసం కనబడుతుంది కదా, దేవుని నామం మహింపరచబడుతుంది కదా. అదే వ్యత్యాసం లేకుండా క్రైస్తవుడు ఫంక్షన్కి వెళ్ళాడు, అన్యుడు ఫంక్షన్కి వెళ్ళాడు, ఇద్దరు కూర్చుని పక్క పక్కనే కూర్చుని తింటూ ఉన్నారు సరదాగా. దేవుని నామం ఏమన్నా మహింపరచబడుతుందా? దేవుని నామం ఏమీ మహింపరచబడట్లేదు. నిన్ను వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, కానీ వెళ్ళి వారికి కనబడి మాత్రమే రావాలి తప్ప నువ్వు వారి కార్యక్రమాల్లో వీటిల్లో పాలు పొందుటకు వీలు లేదు. వారి కార్యక్రమాల్లో ఏది? మా సహోదరుడే కదా, మా సొంత అక్కే కదా, మా సొంత చెల్లే కదా. ఏదంట? ఏ భేదము లేదు. ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి మాట ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా తల్లి. దేవుడు ఆయన మీతో ఏది చెప్పుచూ ఉన్నాడో అది మాత్రమే చేయాలి. దేవుడు ఏది మనతో చెప్పుచూ ఉన్నాడో అది మాత్రమే చేయాలి. మనం అనుకుంటూ ఉన్నాం, భోజనాలు బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. అప్పుడు ఏం చేస్తామో తెలుసా? చిన్న ప్రార్థన చేసుకుంటాం. అయ్యా, ఈ ఒక్కసారికే క్షమించాయ్యా, ఈ ఒక్కసారి తినేస్తాను, వెళ్ళిపోయి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసేస్తాను, కొట్టేసేద్దు. కానీ
ఇది ఏం మనసు అంట? భ్రష్టత్వానికి దేవుడు అప్పగించేస్తే ఈ మనసు ఏలుబడి చేస్తూ ఉంటుంది. నీవు ఉన్నా బ్రతికినా చనిపోయినా ఒకే స్థిరత్వం కలిగి జీవించాలా. ప్రభువుని నువ్వు రక్షణ పొంది ఉన్నావు అంటే, రక్షణ పొందేటప్పుడు బాప్తిస్మం దగ్గర ఏ తీర్మానం అయితే చేశావో, చావైనా బ్రతికైనా నేను ప్రభు కొరకే నిలబడతాను, నిందలైన అపవాదులైనా నేను ప్రభు కొరకే, మరణమైన ప్రభు కొరకే నిలబడతాను అని నువ్వు ఏ ప్రమాణాలు చేసి ఉన్నావో ఆ ప్రమాణాలకి లోబడి ఉండట్లేదు ఈనాటి క్రైస్తవ్యం. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ రాత్రి కాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, బాప్తిస్మం నాడు నువ్వు ఏ యొక్క దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రతిష్ట చేసి ఉన్నావో, దేవుని పాదాల దగ్గర నువ్వు నిబంధన చేసుకుని ఉన్నావో, ఆ నిబంధన ప్రకారం మనం నడుచుకోవాలి. అంతేగాని లోకం నడుస్తూ ఉంది, లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏముంది, మన బిడ్డలు ఎల్లొస్తారులే, మనం వెళ్ళకపోతే వెళ్ళకపోయాము, మన బిడ్డలు ఎల్లొస్తారు అంటే రేపు పొద్దున్న నేను పైకి వెళ్తాను, మీరు మాత్రం ఇక్కడే ఉండండి అయ్యా అని ఇప్పుడే నువ్వేం చేస్తూ ఉన్నావు, పునాది వేస్తూ ఉన్నావు మన బిడ్డలకి. మన బిడ్డలకి పునాది ఇక్కడే వేస్తూ ఉన్నావు, నేను రాను కానీ మీరు వెళ్ళి తినేసి వచ్చేయండి, నేను రాను కానీ మీరు వెళ్ళి భోజనం చేసి వచ్చేయండి, నేను రాను కానీ ఆ కార్యక్రమానికి మీరు వెళ్ళి వచ్చేసేయండి. మన బిడ్డలకి ఈ లోకంలో చెడ్డ పునాదిని మనమే వేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, మార్పు నీలో మొదలైతే నీ కుటుంబం అంతా మారిపోవాలి, మార్పు నీలో మొదలైతే నీ కుటుంబం అంతా మారిపోవాలి. నీ కుటుంబం మారట్లేదు అంటే నీలో మార్పు లేనట్లే, నీ కుటుంబంలో మార్పు రావట్లేదు ఇంకా అంటే నీ కుటుంబం నీలో మార్పు లేనట్లే. ప్రభు పాదాల దగ్గర మనోహ ఒక ప్రార్థన చేశాడు. చాలామంది అంటూ ఉంటారు, నా మాట వినరయ్యా, నేను ఎంతగా చెప్పనే, నా భర్త నా మాట వినడు, నేను ఎంత చెప్పినా కూడా, నా భార్య నేను దేవుని గురించి ఎంతగా చెప్పినా, మందిరానికి క్రమంగా వెళ్దాము, ఆత్మలో ఎదుగుదామని చెప్పినా కూడా నా మాట వినరయ్యా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేశాడో తెలుసా? మనోహ దేవుని దూత మనోహ భార్య దగ్గరకు వచ్చింది. దేవుని దూత మనోహ భార్య దగ్గరికి వచ్చి, నీవు గుడ్రాలుగా ఉన్నావు, నువ్వు గర్భవతివే, కుమారుడు కంటావు, నీవు ఈ పనులన్నీ నువ్వు చెయ్యకూడదు అని చెప్పి మనోహ భార్య దగ్గరికి వచ్చింది. మనోహ కూడా సరే దేవుడు చెప్పాడు కదా అని తలూపలేదు. కానీ మనోహ ప్రార్థన చేస్తున్నాడు, చూద్దామా. 8వ వచనము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను. చాలమ్మా ఏం చేశాడంట? దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను. నీవు నేను ఈ రోజులు ఈ ప్రార్థన చేయటం లేదు, నీవు నేను ఈ రోజుల్లో ఈ ప్రార్థన చేయటం లేదు. దేవుడు నా భర్తతో మాట్లాడా, అయితే ప్రార్థన చేయమో కళ్ళేసి. నా భర్తతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడయ్యా, నా భర్తతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడు. ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని యొక్క మనశ్శాంతి, సమాధానము, ఏక మనస్సు ఏమవుతుందంట? అల్లుకుపోతుందంట. ఈ ప్రార్థన కావాలా? అయ్యా నాతో మాట్లాడిన దేవుడు నా భర్తతో కూడా మాట్లాడు, నాతో మాట్లాడిన దేవుడు నా బిడ్డలతో కూడా మాట్లాడు. మేమందరము కూడా ఏకభక్తి చేయాలి. ఇప్పుడు ఇంట్లో మనం అందరం కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాం, మనం ఎక్కువ భక్తి చేస్తూ ఉన్నా అని చెప్పి మనం మంచి కూరలు వేసుకుని, మన బిడ్డలు భక్తి చేయట్లేదని చెప్పి మిగిలిన పైన కూరలన్నీ వేస్తామా? వెయ్యంగా. తిండి దగ్గర ఎక్కడన్నా తేడా వస్తుంది అంటారా? కూర్చున్నప్పుడు తిండి దగ్గర ఎక్కడన్నా తేడా వస్తుందా? ఎక్కడ తేడా రాదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. ఈ క్షణాన నువ్వు సరి చేయట్లేదు అంటే నీ బిడ్డల్ని నీవే భ్రష్టత్వానికి అప్పగించేస్తూ ఉన్నావు. నీ బిడ్డల్ని నువ్వు పురికొల్పట్లేదు అంటే, నీ భర్తను నువ్వు పురికొల్పట్లేదు అంటే, నీ భార్యను నువ్వు పురికొల్పట్లేదు అంటే నీకు నీవే వారిని ఏం చేస్తూ ఉన్నావు? భ్రష్టత్వానికి అప్పగించేస్తూ ఉన్నావు. దేవుని విషయంలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉంటుంది వీల్లేదు. దేవుని విషయంలో కుటుంబం అంటే కుటుంబం అంతా ఏక మనస్సు కలిగి ఉండాలి. శారీర సంబంధమైన ఆలోచనలు మాత్రమే కాదు, కానీ దేవుని ఆత్మ సంబంధమైన విషయాల్లో కుటుంబంలో అన్ని కుటుంబాలు కూడా ఏక మనస్సు కలిగి ఉండును గాక. దేవుని యొక్క చిత్తము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున ప్రతి కుటుంబం ఏక మనస్సు కలిగి ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
శ్రద్ధ కలిగి ఆలకించే వారమే ఉండాలా. ఆయన మాట జాగ్రత్తగా ఆలకించే వారమే ఉండాలా. ఏది మన జీవితానికి హానికరమో, ఏ పరిస్థితులు మనల్ని చేయకూడని ప్రదేశాల వైపు, వెళ్ళకూడని ప్రదేశాల వైపు, చేయకూడని పనుల వైపు త్రిప్పివేస్తూ ఉన్నాయో, వాటి నుండి మనం విడుదల పొందాలా. క్రైస్తవ్యంలో ఎవరి మాట వినకూడదు, క్రైస్తవ్యంలో ఎవరి మాట వినకూడదు. వినవలసింది ఎవరిదో తెలుసా? అగ్ని బలిపీఠము మీద నుండి మాట్లాడుతూ ఉన్న మాటను మాత్రమే వినాలా. దేవాతి దేవుని యొక్క మాటను మాత్రమే వినాలా. ఆ మాట మనము ఉన్నా లేకపోయినా ఆ మాట స్థిరము. దేవుడు మనతో మాట్లాడితే ఆ మాట ఏంటంట? స్థిరము. ఎస్తేరు జీవితంలో కూడా చాలా బాధపడ్డా నేను, ఏంటి ఇట్లా జరిగింది, ఏంటి ఇట్లా జరిగిందని బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాటను చెప్పినట్లుగా పాటించలా, ప్రభు చెప్పిన మాటను చెప్పినట్లుగా పాటించలా. హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఎలా తీసుకెళ్లారు? అన్నీ తీసేసి తీసుకుని వెళ్ళారు, అన్నీ తీసేసి తీసుకుని వెళ్ళారు. ఆల్రెడీ పల్స్ సెకండ్ డౌన్ అయిపోయింది. అన్నీ తీసేసి తీసుకువెళ్ళారు. ఒక్కొక్కటి దర్శనరీతిగా ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ సిచ్యుయేషన్ ఏం జరిగింది, ఎవరు ఎలా చేశారు, ఎవరెలా స్పందించారని తెలియపరుస్తూ ఉన్నప్పుడు దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కాదు. దేవుని మాట, దేవుని సేవకుల నోట నుండి వచ్చిన ప్రతి మాట నిరర్థకం కాదు అని దేవుడు మరొకసారి రూఢిపరచినప్పుడు నేను ఒక వారం రోజులు అదే బాధలో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. బిడ్డ నేను ఎంతగానో హత్తుకుని ఉంది కదా ప్రభు, ఎందుకు ఇట్లా జరిగిందని అసలు ఆ మనసులో నుండి ఆ బాధ పోనప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డకి దర్శనం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్వప్నముల మందు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఎంతగానో ఆయన మాటలోనే ఆదరణ, ఆయన మాటలోనే ఆదరణ మళ్ళీ ఆదరించేదిగా ఉంది. క్రైస్తవులు వినవలసింది పరిశుద్ధాత్మ దేవుని మాటను మాత్రమే వినాల. అంతేగాని పలానా అక్క చెప్పిందండి ఇట్లా చేస్తే త్వరగా కార్యం జరుగుద్దంట, పలానా సహోదరి చెప్పింది, నా పక్కన కూర్చున్న సహోదరి చెప్పింది ఇలా చేస్తే దేవుని మాట జరుగుద్దంట, ఆరు రోజులు ఉపవాసం ఉండమంది, మూడు రోజులు ఉపవాసం ఉండమంది, లేకపోతే మోకాళ్ళేసి ప్రార్థన చేయమంది, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చెప్పుకుంటా వెళ్ళిపోతారు. కానీ కొందరి జీవితాల్లో ఉపవాసం ఉండాలి. కొందరి జీవితాల్లో కన్నీటితో ప్రార్థన చేసినా దేవుడు ఆలకించేస్తాడు. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రభు పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేశాడు. హిజ్కియా ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకుని తన అంతా ఇది చేసి ప్రార్థన చేశాడు. కానీ దావీదు మహారాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కార్యం పొందుకోలేకపోయాడు. అందరి జీవితాలు శ్రమలు ఒకేలాగా ఉండవు, అందరి జీవితాలు దేవుని చిత్తం ఒకేలాగా ఉండదు. అందుకని ఎవరికి వారిగా ప్రభు పాదాల దగ్గర నీ చిత్తం ఏంటి నా జీవితం పట్ల ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే ఆయన చిత్తాన్ని నీకు బయలుపరచు దేవుడై ఉన్నాడు. మనోహ ప్రార్థన చేశాడు, నా భార్యకు సెలవిచ్చిన దేవుడు నాకు కూడా తెలియపరచు, నువ్వు సెలవిచ్చావు ఇట్లా బిడ్డనిస్తానని చెప్పావు, మేమేం చేయాలో మేము నేర్చుకుంటామయ్యా, బిడ్డను మేము ఎలా పెంచాలో మేము నేర్చుకుంటామయ్యా, సెలవివ్వమని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుని దూత రాకుండా ఆగిపోలేదు. దేవుడు ఏం చేశాడంట? ప్రార్థన ఆలకించాడంట. ఇది నాన్న నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా? ఆలకిస్తూ ఉన్న దేవుడు జవాబును అనుగ్రహిస్తూ ఉన్నాడా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ స్థితిలో ఉన్నాం మనం? మనం విడుదల పొందాలని ఆశ కలిగి ఉన్నాం, బిడ్డలు మార్చబడాలని ఆశ కలిగి ఉన్నాం, స్వస్థత కావాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ మనము ఎక్కడో అవిధేయమైన అడుగులు వేస్తూ ఉన్నాం, ఎక్కడో మాట వినని తనం చేస్తూ ఉన్నాం. ఆత్మ ఆరాధనలో ఉన్నాము కానీ మన మనసు దేవుని మీద నిలపలేకపోతూ ఉన్నా, కార్యములు జరగట్లేదని నువ్వెంత కన్నీరు కార్చినా దేవుని చెప్పిన మాటను చెప్పినట్లుగా వినాలి. అయితే ప్రభు ముందుగానే ఒక మాట చెప్పాడు, నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను, జాగ్రత్త పడాలి, నువ్వు మత్తుని కలిగించే పదార్థాలు ఏవి ముట్టుకోకూడదు, అపవిత్రమైనవేవి తినకూడదు అన్న తర్వాత నీకు కార్యము చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. చూడండి అక్కడ ఐదవ వచనం, అమ్మ అతని తల మీద
అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టిన నామితో అనగా చాలమ్మ ఏం చేయకూడదంట, దేవునికి ప్రతిష్ఠించాలి. అది నీ సమస్య అయినా ఇరుకైనా ఇబ్బందులైనా దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోవాలి. నువ్వు నీ సమస్య నుంచి విడిపించిన వాడెవడు? దేవుడు మాత్రమే నీకు విడుదలనిచ్చాడు. నీ గర్భఫలాన్ని తెరిచింది దేవుడు. నీకు బిడ్డల్లో మార్పు కలగ చేసింది దేవుడు. నీ బిడ్డలకు అనారోగ్యం నుండి విడుదల కలగ చేసింది దేవుడు. నువ్వేం చేయాలంట? దేవుడు ఇచ్చిన దానిని దేవుని కొరకు ఉపయోగించాలి. అక్కడ చెప్పింది అదే, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాను, నీవేం చేయాలి? నా కొరకు ఉపయోగించాలి నీ కుమారుణ్ణి. బైబిల్ గ్రంథంలో మనం చూసినంత మట్టుకు గర్భము లేకుండా గుడ్రాలుగా ఉన్న వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు? కటాక్షిస్తూ వచ్చాడు. కటాక్షించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కొరకు మాత్రమే వాడుకున్నాడు, గొప్ప సాధనములుగా వాడుకున్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. యోహాను జీవితంలో చూస్తే, జకర్యా ఎలిజబెత్ జీవితంలో వారు వృద్ధాప్యం వచ్చేసింది, వారి జీవితంలో బిడ్డలు లేకుండానే ఉన్నారు. కానీ వృద్ధాప్యంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గుడ్రాలు అన్న నిందను వారి నుంచి కొట్టివేసి యోహాను వారికి కానుకగా ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఏం చేశాడు? దేవుని కొరకు తను దేవుని కొరకు ప్రతిష్ఠించేటట్లుగా చేశాడు. అదే రీతిగా సంసోను జీవితంలో కూడా మీరు ఎంతగా అయితే దేవుడు చెప్పి ఉన్నాడో, నేను నీ గర్భఫలాన్ని ఇస్తాను, నువ్వు ఇట్లా నిష్ఠగా ఉండాలి, ఇంత ఇదిగా ఉండాలని చెప్పి సంసోను ఏం చేశాడంట, దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడిగా, దేవుని కొరకు మాత్రమే జీవించేవాడిగా చేయాలి. అదే రీతిగా మనం సమూయేల జీవితంలో కూడా చూసినట్లయితే హన్న బహుకాలము గుడ్రాలుగా ఉందంట. ఉన్నప్పుడు హన్న మనవి చేసుకుంది దేవుని పాదాల దగ్గర. మౌనంగా ఉండే మోగవేదం దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఒక కుమారుణ్ణి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమూయేలు ఏం చేశాడు? సమూయేలు కీర్తి బహుదూరము దాను నుండి బయర్షిబా వరకు సమూయేలు కీర్తి ప్రసిద్ధి చెందిందంట. ఆ రీతిగా దేవుడు మనకి, మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దేవుని పాదాల దగ్గర, నా సమస్య ఇదయ్యా, నా ఇబ్బంది ఇదయ్యా, నేను ఇంత బాధలో ఉన్నాను, నాకు విడుదల కలగచ్చేవా అని నువ్వు ఏ సమస్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ సమస్యలో విజయం ఇస్తాడు. చూసారా, ఆ విజయం ప్రభువుకే చెందాలి. నీకు విజయాన్ని ఇస్తాడు, నీ మీద నుండి నింద కొట్టివేస్తాడు, కానీ ఆ విజయం ఎవరికి చెందాలంట? దేవాది దేవునికే చెందాలి. నా తల్లిదండ్రులకైతే దాదాపు 5-6 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రథమ ఫలంగా నేను జన్మించిన తర్వాత నా సహోదరి. అయితే దేవుని పరిచర్యకు వచ్చినంత కాలం వరకు నా యొక్క వాగ్దానములన్నీ, జనవరి 1st తీసే వాగ్దానములన్నీ, పరిచర్యను గుర్చిన వాగ్దానములు వచ్చినంత వరకు, దేవుడు నాతో మాట్లాడినంత వరకు కూడా ఆ యొక్క ఆలోచన అనేది మనల్ని హృదయాన్ని తట్టలేదు. ఎందుకంటే మామూలుగా పిల్లలు కలగాలి అంటే అందరికీ ఎలా కలుగుతూ ఉన్నారో సంవత్సరానికి అలాగే కలుగుతారు. దేవుడి ప్రణాళిక ఉన్నవాడు ఎప్పుడూ ప్రత్యేకంగానే జన్మిస్తాడు. దేవుని చిత్తం ఉన్నవాడు ఎప్పుడు ప్రత్యేకంగానే జన్మిస్తాడు. దేవుని చిత్తం ఉండి, దేవుడు ప్రణాళిక ఉండి, దేవుడు బహుమానంగా ఇచ్చాడు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? చంకలో పెట్టుకుని తిరిగామనుకోండి, ఎప్పటికైనా దేవుడు ఏం చేస్తాడు? నేనిచ్చింది నాకే కావాలి, నేనిచ్చింది నా పనే చెయ్యాలి, నేనిచ్చింది నా కొరకే వాడబడాలి. ఇది దేవుని చిత్తంలో ఉన్న స్వార్థం, ఇది దేవుని చిత్తంలో ఉన్న ఆయన యొక్క ప్రేమ. మన మీద ఏం చేస్తున్నాడంట? నిందను కొట్టివేస్తున్నాడు, సమాజంలో ఉన్నతంగా మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆయన పని కొరకు ఆయన పని జరిగిస్తూ ఉన్నాడు, ఉన్నతముగా ఆయన పని జరిగిస్తూ ఉన్నాడు. ప్రే సహోదరుడా, ప్రే సహోదరి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే, అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. విన్న ఈ మాటలు మన జీవితంలో ఫలించున్నట్లుగా అందరూ ఒక మాట మాట ప్రార్థన చేసుకుందాం. మనోహతో మాట్లాడిన దేవుడువు, ఈ రాత్రి కాలమందు నాతో మాట్లాడుతూ ఉన్న దేవుడువు, ఆ దినము ఈ దినమే అని, ఆ దినము ఈ దినమే అని నీవు మాట్లాడుతూ ఉన్నావయ్యా. నా సమస్య ఇదయ్యా, ఈ సమస్యలో నుండి నేను విడుదల పొందిన విను వెంటనే నేను నీకు లోబడిపోతాను, నా బిడ్డలు నీకు లోబడిపోతారు, నా బిడ్డలు నీ పనిలో ఉంటారు, నా బిడ్డలు నీ కొరకు పని చేస్తారయ్యా. నీ తీర్మానమును బట్టి దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు.
ఉన్నాడు. మనోహ భార్య తీర్మానం తీసుకోకపోతే సంసోనుకు అంత బలము వచ్చి ఉండేది కాదు. మనోహ భార్య తీర్మానం తీసుకోకుండా నాజీరు చేయాలి అనే ఆలోచన లేకుండా ఉన్నట్లయితే నింద నిందగానే గొడ్రాలుగానే మిగిలిపోయేది. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలకు విధేయత చూపిందో, గొప్ప భక్తుడిని ప్రజలకు అందించగలిగింది. ఇశ్రాయేలును ఫిలిస్తీయుల నుంచి విడుదల కలిగించే రక్షకుణ్ణి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారిగా, తండ్రి నా సమస్య ఇదయ్యా. మనోహ సమస్య దేవుడికి తెలిసి ఉన్నది, మనోహ ఇబ్బంది దేవుడికి తెలిసి ఉన్నది, మనోహ నింద దేవుడికి తెలిసి ఉన్నది. దేవుని దూత తట్టుకోలేక ఆకాశము నుండి దిగి వచ్చేసింది మనోహ దగ్గరికి. నీ ప్రార్థన దేవుని యొక్క దూత మన దగ్గరికి దిగి వచ్చేటట్లుగా ఉండాలి, దేవుడు మనతో మాట్లాడేటట్లుగా ఉండాలి నీ ప్రార్థన. ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నాం, వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం, మన క్రియల్లో మార్పు రావట్లేదు, మన భక్తిలో మార్పు రావట్లేదు. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మేఘంలోకి ఎక్కేటప్పుడు దేవుడు అన్ని లెక్క చూస్తాడు, మేఘంలోకి ఎక్కేటప్పుడు దేవుడు ప్రతిదీ లెక్క చూస్తాడు. నువ్వు ఏ విషయంలో నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నావు, ఏ విషయంలో నీ కుటుంబాన్ని బేరీజు వేస్తూ ఉన్నావు, దేవుడి విషయంలో లెక్క కడుతున్నావా? శారీరకంగా నీ పిల్లల్ని లెక్క కడుతూ ఉన్నావా? ఏ విషయంలో నీ బిడ్డలు నువ్వు సరిచేస్తూ ఉన్నావు? నీ భర్త ఒకవేళ లోబడట్లేదేమో దేవునికి, నీ బిడ్డలు దేవునికి లోబడట్లేదేమో, నీ బిడ్డలు ఇంకా నువ్వు అనారోగ్యం పాలవుతూ ఉన్నారేమో, నీ పరిచర్యలో ఇంకా నువ్వు వృద్ధి కలగట్లేదేమో, ఈ పరిచర్య ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఉన్నావేమో. దేవునితో మాట్లాడే అనుభవాలు కురువైపోతూ ఉన్నాయి, దేవునితో సహవాసం చేసే అనుభవాలు కుదువైపోతూ ఉన్నవి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడే సమయం ఎక్కడా? దేవుడు నీతో ఇప్పుడు ముచ్చటిస్తూ ఉన్నాడు, దేవుడు నీతో ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనోహ తన భార్య దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి ఉన్నది, మనోహ తన భార్య దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి ఉన్నది. చేయవలసిన పనులన్నీ దేవుని దూత ముఖాముఖిగా మాట్లాడి ఉన్నది. ఈ రాత్రి కాలమందు నీ సమస్య దేవునికి తెలియాలా? ఈ రాత్రి కాలమందు నీ సమస్యలో దేవునికి నీ విన్నపాలు దేవుని సన్నిధికి చేరాలా? ఈ రాత్రి కాలమందు దేవుని సన్నిధి నుండి నీకు జవాబు రావాలా? రిక్క బాబా రిక్కందరలా. అలా భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే మూయబడిన గర్భాన్ని తెరవగలిగిన దేవుడు నీ సమస్య పెద్ద లెక్క కాదు. దేవునికి మూయబడిన గర్భాన్ని తెరవగలిగిన దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలిగిన దేవునికి నీ సమస్య పెద్ద లెక్క కాదు. దేవునికి నా సమస్య ఇదయ్యా, నా బిడ్డలు మాటింటలేదయ్యా, నా బిడ్డల్ని ఆత్మలో వృద్ధి చెందట్లేదయ్యా, పిచ్చి భక్తి అంటున్నారయ్యా, నా బిడ్డలతో నువ్వు మాట్లాడు. నాతో మాట్లాడిన దేవుడు నా బిడ్డలతో నువ్వు మాట్లాడు, నాతో మాట్లాడిన దేవుడు నా భర్తతో నువ్వు మాట్లాడు. నీవు నోరు తెరచి దేవుణ్ణి అడిగినట్లయితే ఆనాడు దిగి వచ్చిన దేవదూత ఈ రాత్రి కాలమంది మన మధ్య సంచరించుచూ ఉండగా నీ ప్రార్థనలు ఆయన చేరవేయబోతూ ఉన్నాడు దేవుని సముఖానికి, నీ ప్రార్థనలు ఆయన చేరవేయబోతూ ఉన్నాడు దేవుని సముఖానికి. పరిచర్య అంటే ఆరాధన చేయటం మాత్రమే కాదు, పరిచర్య అంటే ఆరాధించటం మాత్రమే కాదు, ఏదో ఆరాధనతో కొట్టుకొచ్చేస్తున్నారు అనుకుంటున్నారు ప్రజలు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం. నువ్వెంత చదివావో దేవుడు చూడడు, నువ్వెంత అనుభవం కలిగిన వాడు అని దేవుడు చూడడు. నీ మనసు ఎంత నిష్కల్మషంగా దేవుని ఆరాధిస్తుందో అది చూస్తూ ఉన్నాడు నా దేవుడు. నిండు మనసుతో నువ్వు ఆరాధిస్తున్నావా లేదా అది చూస్తున్నాడు దేవుడి రాత్రి కాలమందు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు బిడ్డ, ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. నీ జీవితంలో నా జీవితంలో కార్యం జరగాలంటే నీ వేదన పరిశుద్ధాత్మదేవుడు ఆకాశమునకు మోసుకొని పోవాలా, నీ కన్నీరు పరిశుద్ధాత్మదేవుడు ఆకాశమునకు మోసుకొని పోవాలా, నీకు ఈ రాత్రి కాలం అందే జవాబును అనుగ్రహించాలా, ఈ రాత్రి కాలం అందే దేవుని దూత నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలా, నీవు చేయవలసిన సంగతులు నీకు తెలియపరచాలా. మనోహ జీవితంలో చేసిన కార్యములు మనందరి జీవితంలో దేవుడు చేయ
నేనుగాక. మనోహ జీవితంలో చేసిన అసాధ్యమైన కార్యము సుసాధ్యంగా మార్చిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో జరిగించునుగాక. ఏదో నాలుగు చదువుకున్నారు కదా, ఏదో చెప్పేస్తున్నారు కదా అనుకుంటూ ఉన్నావేమో, నీ చదువు వ్యర్థము, నీ జ్ఞానం వ్యర్థము, నీ యొక్క అర్హత వ్యర్థము. కావలసింది కేవలం నీ ఆత్మదేవునితో పెనవేసుకుపోవాలా, నీ ఆత్మదేవునితో పెనవేసుకుపోవాలా. ప్రార్థన ఏమని చేస్తూ ఉన్నావు, ప్రార్థన ఏమని చేస్తూ ఉన్నావు? కుటుంబంలో మార్పు కలగట్లేదంటే నువ్వు నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవటం లేదు. ఊర్లో అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు, తమ్ముళ్ళ గురించి, అక్కల గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి మన సంగతి, మరి మన సంగతి ఏంటి? ముందుగా మనం స్థిరపరచబడాలా. వీరు యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వారు, వీరి తల్లిదండ్రుల కంటే వీరు మరింత భక్తి ఎక్కువ చేయువారు అని చెప్పి అనేకుల ఎదుట, అన్యజనుల ఎదుట మనము మన బిడ్డలము సాక్ష్యము పొందుకోవాలా. కుటుంబాలు కుటుంబాలుగా దేవుని మందిరంలో స్థిరపరచబడాలా. ఆయన ఆత్మకు మనం అంటు కట్టబడాలా. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది, దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఇప్పుడు కాదులే, నేను తర్వాత భక్తి చేస్తాను, ఇప్పుడు కాదులే, నేను తర్వాత కన్నీరు కారుస్తాను. వాగ్దానము దాటి వెళ్ళిపోతుంది, వాగ్దానము దాటి వెళ్ళిపోతుంది. యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబు రాత్రి ప్రార్థన చేయకపోతే వాగ్దానం వాగ్దానంగానే నిలిచిపోయి ఉండేది. యాకోబు జీవితంలో వాగ్దానం నెరవేర్చి ఉన్నాడంటే మగసిరి కలిగి ప్రార్థన చేశాడు, మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థించగలవా? కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోవటం లేదు, అనారోగ్యాలు తొలగిపోవటం లేదు, నీ ఆలోచన మాత్రమే ఏలుబడి చేస్తుంది. ఏది ఏలుబడి చేస్తుంది మన కుటుంబాల్లో? మన ఆలోచనలే కదా, మన తలంపులే కదా. దేవుని ఆలోచనకు అవకాశం ఇవ్వట్లేదు, దేవుని తలంపులకు అవకాశం ఇవ్వటం లేదు. నీవు మార్పు పొందాలన్న ఆశతో ప్రార్థన చేస్తే ఈ మార్పు ఈ దినము నుండే మొదలవునుగాక, మార్పు ఈ దినము నుండే మొదలవునుగాక. అది స్వస్థతే కానీ, విడుదలే కానీ, బిడ్డల్లో మార్పే కానీ, భర్తలో మార్పే కానీ, ఈ దినము నుండే నా దేవుడు సాహస కార్యము మీ జీవితంలో చేయునుగాక. ఈ దినము నుండే ఈ పరిచర్యలో గొప్ప కార్యములు నా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, తండ్రి, నీకు వందనాలు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి.
ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యను మంచి అర్పణ తీసుకొచ్చాడు కానీ దేవునికి హేబెలు అర్పణే నచ్చింది. నీ మనసు కావాలి దేవునికి, నువ్వు తీసుకొచ్చే నీ బలులు అక్కర్లేదు, నీ యొక్క ధనం అక్కర్లేదు దేవునికి, నీ మనస్సు కావాలి. మార్పు చెందవల్లని నీ మనస్సు కావాలి దేవునికి, హృదయం మార్చబడాలన్న ఆశ కావాలి దేవునికి. దేవుడు కార్యము చేయాలంటే నీ ధనము చేతనో, నీ బాహుబలము చేతనో, నీ యొక్క ఆస్తులు అంతస్తుల చేతనో, దేవుళ్ళ చేతను హెచ్చించబడలేవు. కానీ మారు మనసు పొందిన నీ యొక్క హృదయము చేతనే నువ్వు కార్యమును పొందుకోగలవు. నీ హృదయంలో దేవుని యొక్క మనస్సును గెలుచుకోగలిగిన స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేయి, ప్రభువా నన్ను నేను నీకు అర్పించుకుంటానయ్యా, నాలో ఏ లోకాశలు నన్ను ఏలుబడి చేయటకు వీలు లేదయ్యా. మనోహ తన భార్య ఏ రీతిగా నీకు లోబడ్డారో, ఏ రీతిగా నీవిచ్చిన బహుమానాన్ని నీ కొరకు వాడుతూ ఉన్నారో, అటువంటి భాగ్యాన్ని ఇవ్వు. మా మనోనేత్రాలు వెలిగించయ్యా, నీవిచ్చిన బహుమానమయ్యా నీ కొరకు ఉపయోగించాలి, నీవిచ్చిన ఆరోగ్యం అయ్యా ఇది నీ కొరకు వాడబడాలి, నీవిచ్చిన నీ బిడ్డలు నీ కొరకు వాడబడాలి. నా బిడ్డల్లో మార్పు వస్తే నీ పనిలోనే వాడబడాలయ్యా. నువ్వు నిజముగా తీర్మానము తీసుకుని రాత్రి నువ్వు ఈ మందిరము గడప దాటి వెళ్ళినంతనే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను చేయకనే, దేవుడు చెప్పింది చేయకనే పొందలేకపోతూ ఉన్నాం. మనలో లోపము కానీ దేవునిలో లోపం లేదు, మనలోనే లోపం కానీ దేవునిలో లోపం లేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేద్దాం, ఆయన కృపకు పాత్రలుగా మార్చబడదాం. అందరూ అలాగే కన్నులు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.